వస్తే కూర్చో. ఏం సేజీ, వాళ్ళు నలుగున్నారు. నా దగ్గర కొంచెం ఈ జ్యువెలరీ ఐటెం కుదో పెట్టుకొని ఎంత ఇస్తారో చెప్తారా? ఎంత ఉంది ఏంటి? చూడు సేట్జీ, కొంచెం అప్పుల్లో ఉన్నాను, నువ్వే ఎలాగైనా సేవ్ చేయాలి. రెండు రోజుల తర్వాత రా. కాదు సేట్జీ, నాకు చాలా అవసరం ఉంది, ఉన్నది ఒకటే షాప్ కదా. రెండు రోజుల తర్వాత రా. పక్కానా? పక్క. ఏం చేయాలి? నమస్తే సేట్జీ. ఆ వడకం. అవును సేట్జీ, రెండు రోజుల తర్వాత రమ్మన్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడేం లేదు, మళ్ళా రెండు రోజుల తర్వాత రా. అదేం సేట్జీ ఇప్పుడు ఇలా, మొన్నే రమ్మన్నారుగా. లేదమ్మా, రెండు రోజుల తర్వాత రావాల్సిందే. మొన్న వచ్చినప్పుడు రెండు రోజులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటున్నారు? ఏంటి వీడు, తీసుకోండి తీసుకోవట్లేదు అసలు. వీడు మారుమడి వాడా కాదా? కస్టమర్లు వచ్చి వెళ్తున్నారు, మనం చేసే బిజినెస్ వేరే తెలిస్తే ఉండే చేస్తారే. నమస్తే నమస్తే. ఫుల్ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారా? మనం చేసేది ఎవరికి తెలియకూడదు. ఓకే, కొత్త సోనా, కొత్త సోనా ఉంది. ఆహా, అచ్చా గోల్డ్ బయటికి పిల్లలు చూస్తాము. కస్టమర్ అయితే తొందరగా రా. ఆవోజీ, నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి. ఎంత సర్జీ? కొత్తోళ్ళు కదా, పది పది. కానీ ఎంత అందం, ఎంత అందం సేట్జీ. నీ తర్వాత ఎవరైనా తీసుకుపోమంటావా? తీసుకెళ్ళిపోండి, కానీ జాగ్రత్త, పువ్వు నలగకూడదు, మళ్ళీ అమ్మాలి కదా. సరే సేట్జీ, మేము చూసుకుంటాం. హలో, మార్నింగ్ ఫ్లైట్కే దిగానమ్మా, రండి రండి. సరే, ఓకే. హ్యాజెట్ రామ్ రామ్. ఏందో ఈ క్యాంపులన్నీ, ఒకసారి ఢిల్లీ, ఒకసారి విజయవాడ. రిటైర్మెంట్ లేదా ఏంటి, ఇసుకొచ్చేస్తుంది నాకు జీవితంలో. ఈరోజు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి. కమిన్. నమస్కారం. నమస్తే. నమస్కారం, రండి రండి కూర్చోండి. మీరేనా కాల్ చేసింది? కాల్ చేసింది మీరేనా?
అవునండి. ఓకే, ఏంటి ప్రాబ్లం? నా పేరు అనిల్ అండి, మా ఆవిడ పేరు సుప్రియ అండి. మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. వెరీ గుడ్. మాకు ఇంతవరకు ప్రాబ్లం ఏంటి? ఎక్కడన్నా చూపెట్టారా? లేదండి. మీరు పెద్ద డాక్టర్ అని. ఓహో, అలాగా. ఇలాంటి ఎన్నో కేసులు చూశాను నేను. మీకేం ప్రాబ్లం ఏం లేదు కదా? మీలో ఏం ప్రాబ్లం లేదు కదా? సరే, మీరు ఆవిడని చెక్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను నేను, క్లియర్ చేస్తా కదా. ఓకేనా? చాలా స్పీడ్ అనుకుంటా, చూద్దాం. సరే, ముందు మీ ఆవిడని చెక్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. చూడండి, టెస్ట్కు ముందు ఒకటి ఉంటుంది.